హలో, నా పేరు రాఘవేంద్ర. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను చెప్పే ఈఎస్పీ ఏంటంటే, ఇది నా డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగిన సన్నివేశం. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను క్లాస్ వింటుండగా ఎక్కడో మా రిలేటివ్స్కి ఎవరో బాగాలేదు, వాళ్ళు చనిపోయారు అన్నట్టు నాకు అనిపించింది. వెంటనే ఏం చేశానంటే ఆ కాలేజీలో సార్ గారు పర్మిషన్ అడిగి నేను రావడం జరిగింది. అదే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మా తాతగారు అప్పటికే చనిపోయారు, నన్ను పంపించడానికి అప్పుడే కాలేజీకి కబురు పంపించినట్టు నాకు తెలిసింది. ఇది నాకు జీవితంలో జరిగిన నాకు బాగా గుర్తుండిపోయిన ఈఎస్పీ. ఇంకా రీసెంట్గా ఏం జరిగిందంటే, 2012లో నా ప్రాణ స్నేహితుడైన మురళీకృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు అన్నట్టు నాకు ఒకసారి అనిపించింది, అంటే కలగా అనిపించింది. 2 రోజుల తర్వాత ఏం జరిగిందో తను కనపడడం మానేయటం జరిగింది. ఆ తర్వాత తను సూసైడ్ చేసుకున్నాడు అనే విషయం జరిగింది. ఇది నాకు బాగా గుర్తుండిపోయిన 2 ఈఎస్పీ నా జీవితంలో.